శ్రీకాకుళం జిల్లా పెనుగొండ మండలంలో రాష్ట ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త శంకర్ నారాయణ ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని, కానీ భద్రత కల్పించకుండా జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రేరణ ఉందని స్పష్టంగా కనిపిస్తుందని, మొదటి నుంచి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారని, లేకుండా చేయడం అంటే ప్రాణాలు తీయటమా అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మరి రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన చంద్రబాబు గారికి, మరి వాటినన్నింటినీ గాలి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి భద్రతను ఇవ్వకోకుండా దాన్ని గాలి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగేదానికి ఈ ప్రభుత్వమే పరోక్షంగా ప్రేరేపణ చేసినట్టు కనబడుతోంది. మరి ఎందుకంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి పైన మొట్టమొదటి నుంచి కూడా పూర్తిగా కక్ష పెంచుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తాడంటున్నాడు ఆయన. మరి ప్రతిపక్షం లేకుండా చేస్తాడంటే ఏం చేస్తాడు అనుకున్నాం, కానీ ఇలా ఈరోజు ప్రతిపక్ష నాయకుడి పైనే దాడి జరిగే స్థాయికి ఈరోజు ఈ శాంతి భద్రతను తీసుకొచ్చారంటే మరి ఆయన దిగజారుడుతనం, ఆయన చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు ఎంత నీచ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. మరి పూర్తిగా ఈ దాడికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా, చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాలా, వహించి వెంటనే కూడా రాజీనామా చేయాలా, మరి ఈ రాష్ట్ర ప్రజానీకానికి వివరణ ఇవ్వాలా, క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ దాడి జరిగితే, ఈ దాడి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లే చేశారనో ఇంకొకటనో ఈరోజు అప్పుడే సోషల్ మీడియాలో ఈ తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళ ప్రచారాలను మొదలు పెడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, మరి ఆయన పైనటువంటి శ్రద్ధను చూసి తట్టుకోలేక చంద్రబాబు ఇలా జిమ్మిక్లు చేయడం మొదలుపెట్టాడు. మరి చంద్రబాబు మొట్టమొదటి నుంచి కూడా జిమ్మిక్లు చేయడం, వెన్నుపోటు పొడవడం మరి ఆయనకు వెనతో పెట్టిన విద్య. మరి ఈరోజు ఈ దాడిని మరి వైసీపీ పైన వేసే చాకచక్యం, తెలివితేటలు కూడా చంద్రబాబుకు ఉన్నాయి. చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్లు ఎన్ని చేసినా కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం నమ్మరు, భయపడరు. మరి ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడుస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ చంద్రబాబు ప్రభుత్వాన్ని, మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే మరి ఈ హత్య ఎలా, ఈ హత్యాయత్నం కోణం, మరి ఈ దాడి ఘటన పూర్తి స్థాయిలో విచారణ జరిపి మరి ఇందుకు బాధ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరెవరికైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.